ఇంకా మనకు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చలపతి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఎలమంచిలి విశ్వనాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. సార్ నమస్తే, వెల్కమ్ టు ది షో. రైటిక భవిత తేలేది నేడే, అమరావతి భవిష్యత్తు తేలేది నేడే అంటూ అన్ని పత్రికల్లో కూడా మనం ఇవే కథనాలను చూస్తూ ఉన్నాం. అయితే పాలన వికేంద్రీకరణ వైపే ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, క్యాపిటల్, విశాఖ, కర్నూలుని రాజధానిగా ఒక రకంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం, దీనిపైన ఐపవర్ కమిటీ రిపోర్టు సిఫార్సులకు సంబంధించి ఇవాళ ఉదయం 9 గంటలకు క్యాబినెట్ భేటీ, సుదీర్ఘంగా దీనిపై చర్చించిన అనంతరం బీఎస్సీ సమావేశం, తర్వాత ఇవాళ అటు నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో అమరావతి భవిష్యత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతుంది, మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని ఒక అంశం, అయితే 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకు మరి ఏం సమాధానం చెప్తుంది, వారికి ఎలాంటి భరోసానిస్తుంది అనేది మరో ఒక అంశం. అయితే అధికార అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటుంది. సో ఇవాళ ఎలాంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది, అధికార విపక్షాలు దీనికి సంబంధించి వ్యూహ ప్రతివ్యాల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఇవాళ చలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆ పరిసరాలంతా కూడా నివిరుగప్పిన నిప్పులా మారినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 144 సెక్షన్తో పాటు 30 సెక్షన్ను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు. ఒకవేళ ఎవరైనా సభ్యులకు కానీ సభకు కానీ అడ్డంకి కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిన్న స్పీకర్ చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశంపై మనం మాట్లాడదాం, ఎలా ఉండబోతుంది. ముఖ్యమంత్రి ఇప్పటికీ ఒక ప్రకటన చేశారు 3 ప్రాంతాల్లో, అంటే అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి, పరిపాలన అభివృద్ధిని రుచి చూపించాల్సిందే, ఖచ్చితంగా దిశగా అడుగులు వేయాల్సిందని చెప్పినటువంటి తరుణంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఇక ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుందనే అంశంపై మనం మాట్లాడుకుందాం. చలపతి గారు, సో మొత్తం మీద అంటే ఒక క్లారిటీ, ఒక పిక్చర్ అయితే వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇవాళ ఈ 3 రోజుల్లో జరిగేటువంటి సమావేశాల్లో అమరావతిలో పరిపాలన కొనసాగిస్తూనే, అమరావతిని కేంద్రంగా కొనసాగిస్తూనే జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, క్యాపిటల్ని విశాఖ, కర్నూలుకు తరలిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ చెప్పింది. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏంటి సార్ మీ అబ్జర్వేషన్, అంటే ఎలా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది సార్? ఎక్కువ భాగం విశాఖపట్నానికి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాము అని చెప్పేసి విశాఖపట్నంలో దాదాపు 100,000 మంది జనం రోడ్డు మీద నిల్చొని సాగతో పలికారు. మరి స్వతహాగా వచ్చిన వాళ్ళు ఎంతమందో, బయట నుంచి పార్టీ వాళ్ళు ఎంతమందో తెలియదు, కానీ ఒక 50,000 మంది నుంచి 100,000 మంది స్వాగతం పలికారు. ఎక్కడా కూడా జగన్ గారు మాట్లాడలే, ఇక్కడికి వచ్చేస్తుందని. అక్కడ 3 అకేషన్స్లో పార్టిసిపేట్ చేశాడు, 1వ రోజు ఆయన, ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 3 అవర్స్. అది కూడా అక్కడ ఒక సభ జరిగింది, అక్కడ అలాగే రామకృష్ణ బీచ్ ఫెస్టివల్ జరిగింది. బీచ్ ఫెస్టివల్ కూడా అదేం మాట్లాడలేదు, ఊరికి రిబన్ కటింగ్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఈ సమస్యకి సొల్యూషన్ వెతకడం కూడా చాలా కష్టమైన పని, ఎందుకంటే మిమ్మల్ని నొప్పించకుండా నేను మిమ్మల్ని కొట్టాలంటే చాలా కష్టం. మిమ్మల్ని నొప్పించకుండా, మీకు నొప్పి తగలకుండా నేను మిమ్మల్ని కొట్టాలి అనేది చాలా కష్టం. సైకాలజీలు ఇదే చెప్తారు, ఇది చాలా పెద్ద ఆర్ట్ కావాలి. ఈ పని చేయాలంటే చాలా పెద్ద ఆర్ట్ కావాలి. అంటే ముందు సైకలాజికల్గా జనాలని అడ్జస్ట్ చేయాలి, అది జరగట్లేదు. రైతులేమో ఉద్యమం చేస్తున్నారు. సో 25 రోజులు అయిపోయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఓకే, ఊపు తగ్గుండొచ్చు, మొట్టమొదటి 1,000 మంది 2,000 మంది వస్తే ఇప్పుడు నిన్న 400 మంది 500 మంది వచ్చారు, ఊపు తగ్గిన మాట నిజమే, కానీ ఆ స్ఫూర్తి అలాగే ఉంది. సో దీన్ని తల్లారిస్తే తప్ప రాజధానిని ఎత్తుకెళ్ళి విశాఖపట్నం పెట్టడం అంత ఈజీ కాదు. అలాగే ఇంకా ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, లేదా చీఫ్ మినిస్టర్ ఇల్లు ముట్టడి, ఆ ముట్టడి ఈ ముట్టడి. సో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఎప్పుడున్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఓకే, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎల్లుండి ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించి పెడతారు. ఓకే, సో ఒక యాక్టివ్ అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓకే, అది ఈ రకంగానో ఆ రకంగానే మనకు తెలియదు, కానీ ఏదో రకంగా ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా అపోజిషన్ ఉన్న 5 ఏళ్ళు కూడా మనం అంతకుముందు కూడా చూసాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజు అసెంబ్లీలో రచ్చాయి, రోజు గొడవలే,
సో ఏదో ఒక ఇష్యూ డిస్కస్ దీని డిస్కస్ చేయాలంటారు. ఓకే, ఇది చేస్తేనే అసెంబ్లీ అంటారు. కానీ ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఇక్కడ సమస్య ఏంటంటే, అస్సలు సమస్య ఏది తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టాలి, నాకు తెలిసి అదే వాళ్ళు నేడు వేధిస్తుంది. ఓకే, సెక్రటేరియట్ని తీసుకెళ్ళి పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. సెక్రటేరియట్ ఉన్నది టెంపరీ కట్టారు కదా, ఇది తీసుకెళ్ళి అక్కడ పెడదాం అనేటువంటి ఆలోచన మాత్రం ఉంది. ఓకే, బహుశా సెక్రటేరియట్ ఒక్కటే, మిగతా అన్ని కాకపోవచ్చు, ఒక సెక్రటేరియట్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టే అవకాశాలు చాలా ఇచ్చుకుంటాయి. ఓకే, హైకోర్టు ఎడిదిరికి పోదు, ఎక్కడికి పోదు, ఎందుకంటే దానికి మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్మిషన్ కావాలి. ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. చెప్తున్నారు న్యాయ వ్యవస్థ మొత్తం జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు మేము అభివృద్ధి ఉండదండి, రాదు, అది అది రిటర్న్ ఆఫ్. ఓకే, అది చెప్పడం కూడా కష్టం ఇప్పుడు. ఓకే, ఒకసారి డిక్లేర్ చేసి రేపు రాదు అని చెప్తే కూడా జనాలు అక్కడ తినాల్సినటువంటి దెబ్బతింటుంది, అక్కడ తినాల్సినటువంటి దెబ్బతింది. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా చీఫ్ జస్టిస్, ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఒకటే, అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందగలుగుతాయి, రాష్ట్ర సర్వతోమ అభివృద్ధికి. అధికారి వికేంద్రీకరణ అనేది పెద్ద ఇష్యూ కాదండి. ఇప్పుడు మా నాన్నగారు 65 ఏళ్ళు బతికారు. ఈ 65 ఏళ్ళు ఏనాడు ఆయన సెక్రటరీకి పోలేదు, ఇటు కొన్ని లక్షల మంది పోరు అసలు. 99.99999% అసలు సెక్రటరీతో పని ఉండదు, ఎవరికి పని ఉండదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు తప్పించి ఎవరికి పని ఉంటుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో సెక్రటరీ లోపల కూడా రానిదు, గేట్లో ఆపేస్తారు. నేను బ్యాంక్ తరఫున 4-5 సార్లు పోయినాను, గంట 2 గంటల ఎదురు చూస్తే తప్ప లోపల నుంచి కాల్ వస్తుంది, లోపల పంపరు. సో సెక్రటరీతో ఎవరికి పెద్దగా పని ఉండదు. ఓకే, ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? సెక్రటేరియట్ను మాత్రం తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టడం అనేది కన్ఫర్మ్డ్. ఓకే, నాకు తెలిసి ఇది కన్ఫర్మ్డ్, ఇది పెట్టేస్తారు. మిగతా అవి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, అవి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో టెంపరీగా, టెంపరీగా ఉన్నవి ఒక 5 అక్కడ పెట్టచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, లేదా టూరిజం డిపార్ట్మెంటు, ఈ ఒక 5 ఉన్నాయి. మౌలిక వసతులు, ఈ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇవి తీసుకెళ్ళి మాత్రం అక్కడ పెడతారు. ఓకే, ఒక 5-6 వెళ్తాయి. మిగతా అవి ఏదైతే పర్మనెంట్గా ఉన్నాయో, అవి బిల్డింగ్లో ఉన్నాయో, అవి అట్లే ఉంటాయి. అంటే 47 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఈ వీటిలో కొన్నిటిని ఏదైతే టెంపరీగా ఉన్నాయో విజయవాడలో లేదా గుంటూరులో, వాటిని కూడా తీసుకెళ్లి పెట్టే అవకాశం ఉంది. రైట్ సార్, ఓకే, చూద్దాం ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఇవాళ ఎట్లాంటి ప్రకటన చేయబోతుంది దీనిపైన చర్చించిన తర్వాత. విశ్వనాథ్ గారు, సో ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన చాలా కసరత్తు చేసింది, 2-3 కమిటీలను వేసింది, ఆ రిపోర్ట్లు వచ్చాయి, హైపవర్ కమిటీ వేసింది, దానిపైన కూడా ఇవాళ సిఫార్సులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ కూడా భేటీ కాబోతుంది మరికాసేపట్లో 9 గంటలకి. దానిలో ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మరికాసేపట్లో జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 3 రోజులు జరిగే సమావేశాల్లో ఒక క్లారిటీ మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనేది ఒక ఒక కనిపిస్తుంది సార్. ఇప్పుడు సార్ అన్నట్టు అంటే విశాఖపట్నంలో ఏ డిపార్ట్మెంట్లను అక్కడ పెట్టాలి, సెక్రటరీయేట్ పెట్టాలా, అసెంబ్లీ పెట్టాలా, ఎట్లా అనేది ఒకటి అంశం. అయితే ఇప్పుడు జ్యుడిషియల్కి సంబంధించి న్యాయ వ్యవస్థను అక్కడ పూర్తి తీసుకొని వెళ్ళలేం, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది, అది సాధ్యాసాధ్యాలకు సంబంధించి అది అది అవ్వదని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? మరోవైపు రాజధాని ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి వారికి ఎట్లాంటి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తారు, వారికి ఏం చెప్తారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, అది ప్రభుత్వం బాధ్యత కూడా. సో ఎట్లా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది సార్? చలపతి గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉందండి. సామాన్య ప్రజానీకంలో 98% పీపుల్ సెక్రటేరియట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా పడదు. విచేతనైనట్లయితే కనుక కాంట్రాక్టర్లు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది, ఎక్కువ మంది కామన్ పీపుల్ ఎటువంటి సమయంలో ఎక్కువగా వస్తున్నారంటే కనుక ముఖ్యమంత్రి సహాయ నిధి, లేదన్నట్లయితే ఆరోగ్యశ్రీ, ఇటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నట్లయితే కనుక అది అక్కడి నుంచి పాస్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి సెక్రటేరియట్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కువ మంది ప్రజానీకం అయితే మాత్రం సెక్రటేరియట్కి వెళ్ళడం అనేది మాత్రం నిర్వాదాంశం. చలపతి గారు చెప్పిన దాంట్లో మాత్రం అది ఆలోచించాల్సిన అంశం అనమాట. ఓకే, అందుచేత సెక్రటేరియట్ లేనట్లయితే కనుక పరిపాలనా కార్యాలయాలు, ఇవి 2 రకాలుగా ఉంటాయి. సెక్రటేరియట్ మంత్రుల్లోనూ, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీలో ఉన్నట్లయితే పరిపాలనా కార్యాలయంలో డైరెక్టర్ లేదా కమిషనర్, క్షేత్రస్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయి నాయకులు ఉండేటువంటి విభాగాలుగా ఉంటాయన్నమాట. అయితే ఈ విభాగాల్ని తరలింపు అనేటువంటిది, అంటే పరిపాలన వికేంద్రీకరణ భాగంగా ఈ విభాగాల తరలింపుకు సంబంధించి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది మాత్రం జరుగుతుందండి. రెండోది చూసుకున్నట్లయితే కనుక ఈరోజు షెడ్యూల్ ప్రకారం
9 గంటల టైంలో క్యాబినెట్ సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ బీఎస్సీ సమావేశం 10 గంటలకి 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలని ఒక షెడ్యూల్ వచ్చేసింది. అంటే ఈ మూడు దశలు కూడా చకచక జరిగిపోతాయి అనేటువంటిది నిర్వివాదాంశం. ఎందుకంటే క్యాబినెట్ ఒక 1 అవర్లో ఈ విషయం దీన్ని టేకప్ చేస్తోంది, అలాగే అసెంబ్లీలో అనుసరించాలని వ్యూహాన్ని కూడా టేకప్ చేస్తోంది అన్నట్లయితే కనుక అంటే క్యాబినెట్లో లాంఛనపూర్వకంగా దీన్ని ఆమోదించడం అనేటువంటిది జరిగిపోతుంది. అటు తర్వాత బీఎస్సీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షం జరిగేటువంటి బీఎస్సీ సమావేశంలో సాధ్యమైనంత వరకు కూడా దీని మీద ఎక్కువ చర్చకి పట్టాడతారని చెప్పేసి ప్రతిపక్షమో లేదంటే అధికార పక్షం అడుగుతాయి కాబట్టి వాళ్ళకి టైమింగ్స్ ఎంతెంత టైం అనేది మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ మళ్ళీ 11 గంటలకు బెల్ కొట్టాలి, లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్కువసేపు బీఎస్సీ సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా అంతగా కనిపించట్లేదని మనం అనుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్. అయితే ఈ అంశం మీద అమరావతిలోనే రాజధాని ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగుళం కూడా ఏమీ కదల్చనేయకూడదు, గుంటూరు విజయవాడలోనే ఉంచాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం పట్టడుతుంది. ఇందులో ఉన్నటువంటి కర్నూలు కొంత పార్టు, వైశాఖపట్నం కొంత, ఇక్కడ కొంత పార్టీ ఉండాలని చెప్పేసి అధికార పార్టీ అనేటువంటి వైసీపీ పట్టడుతుంది. సో ఈ అంశానికి సంబంధించి రెండు పక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో తలపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా గత కొంతకాలంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ టెక్నికల్గా లేదంటే శాస్త్రీయంగా అంశాలను చర్చించడంతో పాటుగా వ్యక్తిగతంగా కామెంట్లు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. అది ఈ సంవత్సరం కావచ్చు, గత 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా విపరీతంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా రెండు పక్షాలు కూడా ఒకే అంశం మీద నువ్వంటే నువ్వు, డీ అంటే డీ అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రెండు పక్షాలు కూడా గట్టిగా తలపడేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. అందుచేత ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేటప్పటికీ సహజంగానే 151 సీట్లు ఉన్నటువంటి పార్టీ కాబట్టి అధికార పార్టీ తీర్మానం చేసింది అన్నట్లయితే కనుక అసెంబ్లీలో ఆ తీర్మానం అనేటువంటిది ఆమోదింపు చేసుకోవడం అనేటువంటిది తేలిగ్గానే పూర్తవుతుంది. కానీ చర్చ అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి మాత్రం మనం అనుకోవచ్చు. ఆ అసెంబ్లీ తీర్మానం జరిగిపోయిన తర్వాత ఇంకా లీగల్గా అది కూడా లాంఛనం కూడా పూర్తయింది కాబట్టి తరలింపు అనేటువంటి జరిగిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్, ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అమరావతి సిఆర్డీఏకు బదులుగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎవరు అంటే ప్రతిపక్షాలు ఎంత గోల చేసి అరిచినా కావచ్చు, లేకపోతే ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మూడు ప్రాంతాలకు అధికారాన్ని వికేంద్రీకరించాలన్న ఒక ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ రైతులకు సంబంధించి ఏదైతే 33,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి, మూడు పంటలు పండేటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రభుత్వం మరి ఎలాంటి భరోసానిస్తుంది? దీనికి సంబంధించి గతంలో మంత్రులు మాట్లాడినటువంటి పెద్ద సందర్భంలో అంటే ఆ భూముల్ని తిరిగి ఇచ్చేస్తామని కొంతమంది మాట్లాడడం కావచ్చు, మమ్మల్ని సాగుకు అనుకూలంగా చేసిస్తాం, ఇవన్నీ సాధ్యమయ్యే పని అనేది మాత్రం మనకు కనిపించట్లేదు సార్. కానీ ఏం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది సార్? రైతులకు ఎట్లా ఒక భరోసా ఇవ్వబోతుంది అనుకో? అయితే అక్కడ రైతులకు మాత్రం అడ్రస్ చేయాల్సింది ప్రభుత్వమే అవుతుంది. ప్రభుత్వం వైపు నుంచే దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది చూసుకున్నట్లయితే కనుక మంత్రులు కానీ లేదంటే ప్రభుత్వం నుంచి కానీ రైతులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వం, మేము రైతులను మాత్రం ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే తరలింపు వద్దు అని చెప్పేసి పదే పదే వాదిస్తున్నారు కాబట్టి అటువంటి అప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారానికి అంగీకరించేటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువగానే ఉంటాయని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పేటువంటి ఏదైతే పరిష్కారం ఉంటుందో దాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత ఈ తరలింపు ఆగిపోతుంది లేదంటే తీసుకెళ్ళడం ఆగిపోతుందని మాత్రం మనం అనుకోలేము. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత తీర్మానం ఏంటంటే జరుగుతుంది. నేను అనుకోవడం జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కూడా రిపబ్లిక్ డే కూడా బయటకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిపబ్లిక్ డే వేడుకల్ని ఆధారంగా చేసుకుని ఈ తరలింపు ప్రక్రియ అనేటువంటిది శ్రీకారం చుట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైతులకు మాత్రము 29 గ్రామాలు అక్కడ ఎక్కడైతే జరిగిందో 33,000 పైన ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళకి సంతృప్తి కలిగేలా చేయడం అనేటువంటిది మాత్రం ప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుందని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంది. రైట్ సార్, చూద్దాం మరి ఇవాళ మరి కాసేపట్లో క్యాబినెట్ భేటీ, అనంతరం బీఎస్సీ సమావేశం, తర్వాత అసెంబ్లీ సమావేశాలు. సో వడివడిగా ఇవి జరిగిపోతున్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సో మొత్తంగా ఈ వివరానికి సంబంధించి ప్రభుత్వ వ్యూహం ఏంటి? రాజధాని అమరావతి భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వం మూడు రాజధానులు చెప్పండి సార్, మాట్లాడతారా? చెప్పండి. అంటే ఎవరు చర్చించిన ఒక సమస్య ఏంటంటే మొన్న ఈనాడులో వేశారు మొత్తం భూములు ఎట్టున్నాయి, ఎట్లా ఖర్చు పెడుతున్నారని 53,748 ఎకరాలని వేశారు. అందులో వాటర్ ఫ్రంట్ ఏంటారు మన
సార్ ఇప్పుడు 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 నిర్మాణాలకు రోడ్లకి చర్చ జరిగింది సార్, అదంతా చర్చ జరిగినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈరోజు ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ముందుంది ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ఏ డిపార్ట్మెంట్స్ పెట్టాలి, అదొకటి రైతులకు ఏం చెప్తారు, వాళ్ళ భవిష్యత్తు చూడని ఒక సమస్య ఉంది. అందరూ చూడని ఇంకొక సమస్య ఉంది, అదేంటంటే నేను కూడా మొన్నదాకా చూడలేదు పేపర్లు పడేదాకా, 4,300 ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. ఓకే, అంటే పెనుమాక మంగళగిరిలో వేసిన రైతులు హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇచ్చిన భూములనే తిరిగి ఇచ్చేస్తామంటే ఇంకా ఆ భూములను సేకరించి ఇంకేం చేస్తుంది సార్ ప్రభుత్వం? అది అయితే కానీ అమరావతి పూర్తి కాదు. ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తే తప్ప, ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఇస్తే తప్ప అది జరిగే పని కాదు. రైట్ సార్, చూద్దాం ప్రభుత్వం మరి భూములు ఇచ్చిన రైతులకు ఏం చెప్తుంది, మరి ఆగ్రహాలను చల్లార్చేందుకు ఎట్లాంటి హామీలను ఇవ్వబోతుంది, ఏం చెప్తుంది, మరి ఎట్లాంటి ప్రకటన చేస్తుంది ఈ అంశానికి సంబంధించి. రాజధాని పేరిట జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు అసెంబ్లీ వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.